ఈసారి ఎవరు ముఖ్యమంత్రి అయితే బాగుంటది అనుకుంటారు మీరు? అడిగిన రాలేదు అనుకోండి, మూటర్ మూడు సర్దుకుని ఎక్కడ పోవాలండి? అందరూ అభివృద్ధి కావాలంటే బాబే కావాలి. ఆదుకునే గుణం ఉండాలి, తోడుగా నిలబడాలి అనే ఆరాటం ఉండాలి. ఈసారి మీ రాజమండ్రి రూరల్ లో ఎవరు గెలిచే ఛాన్స్ ఉంది? కూటమి ప్రకారం అయితే బుచ్చి చౌదరి గారు వస్తారు. ఇక్కడ ఏది పని వదలండి. ఇంకా టీడీపీ ఇక్కడ కంచుకోట, 6 సార్లు ఎమ్మెల్యే, 2 సార్లు మినిస్టర్ చేశాడు మనవాడు. రూరల్ సీటు వైసీపీ తీసుకెళ్తారు. వేణు గారికి ఛాన్స్ ఉంటుంది. పైన చంద్రబాబు ఉన్నా మా నియోజకవర్గం అయితే బుచ్చి చౌదరికి రాదు. వేణు గారు అయితే మాట్లాడతారు. వేణు గారు హాయ్, నేను మీ శ్రీకాంత్, వెల్కమ్ టు ఆదాన్ జనం మాట. ప్రస్తుతం నేను రాజమండ్రి రూరల్ నియోజకవర్గంలో ఉన్నాను. రాజమండ్రి రూరల్ నియోజకవర్గం నుంచి రాబోయే ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ తరఫున చెల్లిపోయిన వేణుగారు బరిలో ఉంటే, తెలుగుదేశం జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా గోరంట్ల బొచ్చయ్య చౌదరి గారు బరిలో ఉన్నారు. మరి ఇద్దరిలో గెలిపేవరిది, అలాగే ఈ నియోజకవర్గం నుంచి ఎవరిని ముఖ్యమంత్రిగా చూడాలనుకుంటున్నారు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రండి బాబాయ్. నమస్తే. ఈసారి ఎవరు ముఖ్యమంత్రి అయితే బాగుంటది అనుకుంటున్నారు మీరు? చంద్రబాబు నాయుడు. చంద్రబాబు గారు ఎందుకండి? ఎందుకంటే రౌడీజం తగ్గుతుంది, మాకు ఏ ఆస్తులు అంతస్తులు ఎవడు వచ్చినా తప్పదు. రౌడీజం పెరిగిపోయిందంటారా ఏంటి? బంగారు లాగా దూసేసుకుంటున్నా, రాత్రి వెళ్తా వ్యాపారానికి భయపడుతుంది. ఏమంటారు ఎందుకు? కాకల రాజ్యాలు ఏం చేస్తారు? కాకల రాజ్యం అంటారా? మీకు తెలిసి ఉండొచ్చు, రోడ్ బ్యాలు బ్యవర్సాలు అంతమంది ఉన్నారు, చాలా ఇబ్బంది అండి. రాత్రి వెళ్తా ఈ పథకాలు అవన్నీ ఇస్తున్నారు కదండి, వాటి ఇంపాక్ట్ ఎంతవరకు ఉంటుంది? పథకాలు ఎందులో ఇస్తున్నారండి? మనీ మనకి ఇస్తున్నారు కానీ వాళ్ళు ఆ నిధుల్లో నుంచి ఏమైనా తీసి ఇస్తున్నారండి అంటే అండి. దీని మీద తీస్తారు, దాని మీద పెడతారు, దాని మీద పెడతారు, దీని మీద తీస్తారు అంతే. అంతేగాని ఎవరి సొంత డబ్బులు పెట్టారండి. రాజమండ్రి రూరల్ లో బొచ్చయ్య గారు గెలుస్తారా లేకపోతే ఈయన మన వేణు గారు గెలుస్తారంట? మొన్న కూడా అదే కదండి, బొచ్చయ్య చౌదరి గారు అంటారా? మేము మాత్రం అలాగే చేస్తామండి. బొచ్చయ్య గారికి ఈ వేణుగారు ఇంపాక్ట్ ఏమి ఉండదు అంటారు? మనకి పరిచయం లేదు, బయట నుంచి వచ్చాను. డబ్బులు అసలు ఎక్కువ తెలుగుదేశం. తెలుగుదేశం మొన్న ఎలక్షన్ కూడా అదే వచ్చిందండి. ఇక్కడ జనసేన వాళ్ళు అందరూ కూడా కలుపుతున్నారంటారా? కలుపుతున్నారంటే ఇంకా అన్ని మనకి ఇంకా అంత రాదు, మన వ్యాపారం ఏదో కానీ మనం చేసేది మనం చెప్తాం కానీ వాళ్ళు. ఈసారి ఎవరు ముఖ్యమంత్రి అయితే బాగుంటుంది అనుకుంటున్నారు? మేము జగన్ అయితే బాగుంటుంది. జగన్ గారు ఎందుకండి? పథకాలు ఇస్తున్నారు కదా, పథకాలు అన్ని బాగా ఇస్తున్నారు అంటారు అంతేనా? ఇంకేమన్నా అంతే ఇల్లు ఏమైనా ఇస్తారేమని కోరుకుంటున్నాను. కోరుకుంటున్నారు, బాగానే చేస్తున్నారంటారా? నాకు బాగానే ఉన్నారు. ఏంటి బిస్కెట్లు ఎవరికి? కాకులు. కాకులుగా బిస్కెట్లు తింటాయండి. ఓకే ఓకే. హలో సార్, ఇంకంతే. ఇక్కడ ఎవరికి వెళ్తారండి రాజమండ్రి రూరల్లో? బొచ్చయ్య గారా లేకపోతే చెల్లిపోయిన వేణు గారా? ముఖ్యమంత్రిగా గెలిస్తే బాగుంటది అనుకుంటారు మీ ఒపీనియన్ ప్రకారం? జగన్మోహన్ రెడ్డి గారు అండి. జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు సార్? ఆయన సంక్షేమ ప్రాప్తం అండి, బాగా చేస్తున్నారు కదండి, బాగా చేస్తున్నారు కదండి, అందుకండి. ఇక్కడ ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు రాజమండ్రి రూరల్లో? వేణుగోపాల్ గారు గెలుస్తారు. గెలుస్తారు ఏమ అంటే మరి ఆయన చేసేయండి ఎలా ఉన్నాయి కదండి, దగ్గరుండి అందరిని పట్టించుకుంటున్నారు, అన్ని చేస్తున్నారు, అన్ని బాగున్నాయి కదండి. అంటే రీసెంట్ గా వచ్చారు కదా ఈ నియోజకవర్గానికి? లాస్ట్ టైం అక్కడ రాజమౌళిలో గెలిచారు కదండి, మరి ఇప్పుడు ఇక్కడ గెలుస్తారు. రామచంద్రపురంలో గెలిచారు కదా, ఇక్కడ గెలుస్తారు. ఇక్కడ బాగానే పట్టు దొరికింది అంటారు? ఉందండి పట్టు, ఉందండి గ్రిప్ ఉంది, అన్ని బాగానే ఉందని అన్ని బాగా చేస్తున్నారు. మరి ఇప్పుడు అటు సైడ్ జనసేన బీజేపీ ఇవన్నీ కలిసి కదా, టీడీపీని కలిసినాయి సార్, ఇంపాక్ట్ ఏమి ఉండదు అంటారా? వేణుగోపాల్ గారు వస్తారండి. చంద్రబాబు గారా జగన్ గారా? ప్రజల పాలన పిల్లల చదువు విషయం అంతా బాగుందంటే చంద్రబాబు వస్తే బాగుంది. చంద్రబాబు గారు వస్తే బాగుంటుంది అంటారు? అంటే ఇప్పుడు ఏమి బాగలేదంటారు? అంటే ఇప్పుడు పథకాలు కానీ ఇవన్నీ అంత ఇంపాక్ట్ లేవంటారా? జనానికి అంత ఉపయోగపడలేదు. పథకాలు పెట్టారు, అందరికీ అందట్లేదండి. అందరికీ అందట్లేదంటారు? పథకాలు ఇచ్చే వాళ్ళు తీసుకుంటున్నారండి, అందరికీ అందట్లేదండి. ఏదైనా పిల్లల ఫీజులు వేస్తా అంటున్నారు, ఏది కొంతమందికి ఏరు, కొంతమందికి వెళ్ళి ఇంజనీరింగ్ ఫీజులు, కొంతమందికి ఏరు, కొంతమందికి వెళ్ళి బటన్ నొక్కేస్తే సరిపోతుంది. ఇదే రూరల్లో ఎవరు వస్తారనుకుంటున్నారండి, బొచ్చయ్య గారా లేకపోతే వేణు గారా? మాది రాజమండ్రి కాదండి, మాది వేరే ఇష్టం. చంద్రబాబు గారా జగన్ గారా ఎవరని చెప్పుకుంటున్నారు ఇక్కడ ఎక్కువగానే? పొలిటీషన్ ఎవరు వచ్చినా ఒకటి, ఎవరు వచ్చినా ఒకటి. ఎందుకంటారు? అందరూ అందరూ అంతే. ఎవరు వచ్చినా ఒకటి అంటారా?
జనంలో ఉండేది అయితే చంద్రబాబు మీద ఉందండి ఇప్పుడు మా ఏరియా మటుకి. అంటే పైన చంద్రబాబు ఉన్నా మా నియోజకవర్గం అయితే బుచ్చు చౌదరికి రాదు. ఎందుకంటారు? ఎందుకంటే ఇక్కడ ఫస్ట్ 5-6 సంవత్సరాల నుంచి కూడా కందుల దుర్గేష్ గారు ఎంత బాగా తిరిగాడు ఏరియాలో, ఏదో చేస్తాడని కాదు ఈ తిరిగిన మనిషికి అవకాశం ఇవ్వకుండా మన తెలియని ఊరికి మళ్ళీ ఆయన పంపారు, నిడదవులు పంపించారు. ఆయన నిడదవులు కూడా రావచ్చు, ఇక్కడైతే పక్క గ్యారంటీ ఉంది. ఇక్కడైతే కందులు దుర్గేష్ అయితే గెలిచేది పార్టీ పరంగా కాదు, కందులు దుర్గేష్ గారు అయితే గెలిచేది అభిమానం జనంలో. మా మధ్యతరగతి వర్గం అంతా కూడా ఆయన కూడా ఉన్నది. దానివల్ల ఏంటంటే దుర్గేష్ గారు అయితే బాగుంది అనిపించింది. మరి దుర్గేష్ గారు ఇప్పుడు బుచ్చయ్య గారికి సపోర్ట్ చేస్తున్నారు కదా, మరి కేడర్ సపోర్ట్ చేయదంటారా బుచ్చయ్య గారికి? ఏమన్నా అటు ఇది తప్పదు, ఇంకా బుచ్చు చౌదరికి కూడా చెయ్యాలి ఇంకా తప్పదు. ఆయన గురించి కాకపోతే పార్టీ పరంగా బుచ్చు చౌదరి గారికి ఇవ్వాలి ఇంకా. కానీ కష్టం అంటారా బుచ్చు చౌదరి గారికి గెలవడం? మరి మీరు చెప్పిన లెక్క ప్రకారం వేణు గారికి సమానంగా ఉంటుంది. సమానంగా ఇక్కడ బీసీ వర్గం ఎక్కువ, ఇక్కడ సిట్టి బల్జా వర్గం బీసీ ఎక్కువ కాబట్టి వేణు గారికి కూడా కొంచెం అవకాశం ఉండేలా ఉంది. ఇప్పుడు వేణు గారికి కూడా కొత్తగా వచ్చారు కదా ఆయన, వేణు గారు అంటే ఈ నియోజకవర్గానికి కొత్తగా వచ్చారు కదా, అయినా ఛాన్స్ ఉంటుంది అంటారా? ఛాన్స్ ఉండే అవకాశం ఉందండి. ప్రజెంట్ అయితే 50-50 ఛాన్స్ ఇద్దరికి కూడా, దగ్గరకు వచ్చేదాకా కూడా చెప్పలేము. ఇప్పుడు జగన్ గారు మేనిఫెస్టో విడుదల అయ్యి చెప్పగలం ఏదైనా. జగన్ గారు మేనిఫెస్టో ఇంపాక్ట్ ఉంటుంది అంటారా? ఇలా అంతా 3 వర్గాలు అవుతాయని ఆయన ఒకటి మీద ఉంది. ఆయన కూడా 50% చేసేడు, అన్ని పనులు ఆయన చేయలేకపోయాడు. జగన్ గారు కాదు, తెలుగుదేశం కాదు, ఆయన కూడా సగం వరకే పనులు అయినాయి, 50% ఏమో పనులు అయినాయి, కన్వయం అవ్వలేదు. ఏదైనా రాజమండ్రి రోడ్లు అయితే టప్ అయిట్ ఉంటుంది అంటారా? టప్ అయిట్ ఉంటుంది అండి ఇద్దరికి కూడా. ఓకే, ఇద్దరికి ఉంటుంది. మా ఇది వ్యామగిరి నియోజకవర్గం, వ్యామగిరి మా పంచాయతీ వచ్చి ఇలా స్థలాలు ఇవ్వలేదు, అది ఒకటే బ్యాడ్ నేమ్ బాగా వెళ్తాయి గవర్నమెంట్ పట్టాలు ఇచ్చిరు కానీ స్థలం ఎవరికే తెలియదు. ఓకే, అది ఒకటి బాగా ఇచ్చుంటే సరిపోను. అదేండి. ఓకే సార్, ముఖ్యమంత్రిగా గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నారు మీ ఒపీనియన్ ప్రకారం? మా ఒపీనియన్ ప్రకారం అయితే నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా కావాలని కోరుకుంటున్నాం. ఎందుకండి? ఎందుకంటే ఈ జగన్ పరిపాలన ఎలా ఉందంటే అండి, ఎక్కడ అభివృద్ధి లేదు, కనీసం ఎక్కడ కూడా రోడ్లు వేసిన ఫలానా ఇప్పుడు ఎలక్షన్లు వస్తున్నాయని చెప్పేసి ఎక్కడెక్కడ చిన్న చిన్న రోడ్లు వేసేసి అవే మేము అభివృద్ధి చేసేసాం అని చెప్పేసి అంటున్నారు. ఒక రాజధాని లేదు, ఎవరిని అడుగుదామన్నా రాజధాని ఏది మీది ఏది అని పక్క రాష్ట్రాలకు వెళ్ళి అడుగుతుంటే మీ రాజధాని ఏదని ఎవరికి ఏం చెప్పగలం, అలా లేకుండా ఉంది. పేదవాళ్ళకి కానీ పనులు కానీ ఏమి లేవు, వెల్డింగ్ పనులు చేసుకునే వాళ్ళు, వెల్డింగ్ పనులు చేసుకునే వాళ్ళు కానీ డైలీ లేబర్లు కానీ వాళ్ళకి పనులు లేకుండా అయిపోయినాయి ఈ ప్రభుత్వంలో. దాని గురించి ఏంటంటే ఇప్పుడు నారా చంద్రబాబు నాయుడు వస్తే కానీ ఈ రాష్ట్రాన్ని ఎవరు బాగు చేయలేరని మా అభిప్రాయం. నవరత్నాలు పథకాలు ఇస్తున్నారు కదా, వాటితో జనం ఏం సాటిస్ఫై అవ్వట్లేదు అంటారా? ఎక్కడవుతున్నాయండి వాళ్ళు, అక్కడ 1 రూపాయి ఇచ్చేసి 2 రూపాయలు లాగేసుకుంటుంటే ఇంకెక్కడ సాటిస్ఫై అవుతారు చెప్పండి. అన్నీ పెరిగిపోయినాయి, అన్ని ధరలు పెరిగిపోయినాయి. ఎక్కడ చూస్తే అక్కడ ధరలన్నీ పెరిగిపోయినాయి. నూనె ధర పెరిగిపోయింది, పెట్రోల్ ధర డీజిల్ ధర పెరిగిపోయినాయి అండి. అన్ని ధరలు పెరిగిపోయి ఉంటే ఇంక జనాలు ఎలా సాటిస్ఫై అవుతారు చెప్పండి. రాజమండ్రి రూరల్ నియోజకవర్గంలో బొచ్చయ్య చౌదరి గారు గెలుస్తారా లేకపోతే చెల్లిపోయిన వేణు గారు గెలుస్తారా, అంటే ఎవరికి ఎక్కువ ఛాన్స్? ఎక్కువ ఛాన్స్ బుచ్చయ్య చౌదరి గారికి ఉందండి. ఎందుకంటే ఆయన సిట్టింగ్ ఎమ్మెల్యే, గత 3 సార్లు కూడా ఆయన తిరుగులేకుండానే నెగ్గారు. ఎక్కడో 24 సీట్లు అన్ని 175 సీట్లు 24 సీట్లలో కూడా ఈయన రావడం అనేది చాలా గొప్ప. అదే ఇప్పుడు జరగబోతోంది, మళ్ళీ కూడా ఈయన గెలుస్తారు. ఆయనకి అంత తక్కువ అండి, తక్కువ. ఆయన లోకల్ కాదు, ఎక్కడి నుంచి వచ్చి ఇక్కడ పోటీ చేస్తున్నారు కాబట్టి ఆయనకి అంత ఛాన్స్ లేదు. ఈసారి ముఖ్యమంత్రిగా ఎవరు గెలిచే ఛాన్స్ ఉంది? రాజమండ్రి రూరల్లో ఎమ్మెల్యేగా ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు? ఈసారి ముఖ్యమంత్రిగా అయితే నారా చంద్రబాబు నాయుడు గారు 100% నెగ్గడానికి ఛాన్స్ ఉందండి. అందండి, ఇక్కడ బుచ్చి చౌదరి గారు అయితే 30,000 మెజారిటీతో కంపల్సరిగా నెక్కే అవకాశం ఉంది. 30,000 అండి. ఎందుకంటే ధీమా అంటే ఎవరో లోకల్ ఒక పర్సన్ కి అన్ లోకల్ పర్సన్ కి తేడా ఉంటది కదండి. ఇక్కడ ఏమి పని అవ్వదులేండి, ఇంకా అసలు సమస్య లేదండి. ఇక్కడ 100% బుచ్చి చౌదరి గారు మళ్ళీ 3 హ్యాట్రిక్ కొడతారండి. బుచ్చి చౌదరి గారు మళ్ళీ ఎమ్మెల్యే అండి, ఆయన మినిస్టర్ కూడా అయ్యే ఛాన్స్ కూడా ఉందండి. ఉందండి. జనసేన వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారా కందులు దుర్గేష్ గారికి? ఇక్కడ సీట్ ఇవ్వలేదని
కొంత రగడ అయితే జరిగింది, కొంత ఆందోళన అయితే జరిగాయి. ఆయనకి నిడదోలు ఇచ్చారు, ఆయన నిడదోలు వెళ్ళారు. బట్ క్యాడర్ అంతా, జనసేన క్యాడర్ అంతా మీ టీడీపీ కూడా ఉందనుకుంటున్నారా? ఉందండి, 100% ఉందండి. ఎందుకంటే పైన ఉన్న పవన్ కళ్యాణ్ గారు ఉన్న దాన్ని బట్టి మనం ఏం చేసినా ఒక అవకాశం ఉందండి. ఏంటంటే ఆయన కోసం వీళ్ళు చేయడానికి దేనికైనా రెడీ. కాకపోతే కొద్దిగా కొద్దిగా జరుగుతున్నాయి కానీ ఇవన్నీ కూడా సర్దుమణుగుతాయండి. 100% మటుకు జనసేన, తెలుగుదేశం, బీజేపీ కూటమి కంపల్సరీగా వస్తుందండి. కంపల్సరీగా చంద్రబాబు నాయుడు గారు సీఎం అవడం కన్ఫర్మ్ అండి. పథకాలు ఇలాంటివి ఇంపాక్ట్ చూపించమంటారా ఈ నియోజకవర్గంలో? ఇవి ఏం పని అవ్వండి, ఎందుకంటే అందరూ జనాలు కూడా విసిగిపోయారండి. చాలా మంది ఇది అవుతున్నారు. ఇప్పుడు ఆటో వాళ్ళు ఉన్నారండి, ఇలా మాట్లాడుతున్నారు, అక్కడికి డబ్బులు వేస్తున్నారు, కేసులు రాస్తున్నారండి, అలాగే కరెంటు బిల్లు అండి, అన్ని అన్ని విధాలుగా పెంచేశారంట. అవునండి. మీ ఒపీనియన్ ప్రకారం ఈసారి ముఖ్యమంత్రి ఎవరు గెలిస్తే బాగుంటుంది అనుకుంటారు? నారా చంద్రబాబు నాయుడు గారా, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారా? నారా చంద్రబాబు నాయుడు గారు మాటలు. ఎందుకు సార్? ఎందుకు చంద్రబాబు గారు అంటే? చంద్రబాబు నాయుడు గారు ఉండేటప్పుడు జనాలకు పనులు ఉండేవాడు, ఎక్కడ పడితే అక్కడ పనులు ఉండేవాడు. ఆయన ఎప్పుడైతే కూడా రేట్లన్నీ పెరిగిపోయాయండి, విపరీతంగా పెరిగిపోయాయండి. ఈయన వచ్చిన తర్వాత ఏమీ లేదండి, అసలు సామాన్య మానవుడు బ్రతకలేని రోజులు వస్తాయండి. ఓకే అండి. ఓకే. సామాన్య మానవుడు బ్రతకలేడండి అసలు. ఏంటండి ఇప్పటికీ మా ఈయన వచ్చిన తర్వాత బోట్లు మునిగిపోయినాయండి, మీకు తెలిసే ఉంటుంది. యాక్షన్ జరిగి 53 మంది చచ్చిపోయాం. మేము బోట్లో డ్రైవర్ని అండి. ఓకే అండి. ఓకే. ఈయన డ్రైవర్ అండి. వీళ్ళందరూ బోట్లో చేసేవాళ్ళండి. ఓకే అండి. బ్యాచ్ ఇంకా ఉన్నారండి, సాయంత్రం ఇక్కడికి వస్తే అండి ఒక 40-50 మంది ఉంటారండి. ఈ మహానుభావుడి దయ వల్ల మేమందరం రోడ్డు మీద పడిపోయాం. అవునండి. అప్పటి నుంచి కూడా ఒక బోటు మూలిపోయింది సహజమే. ఇప్పుడు విమానాలు కూలిపోతున్నాయండి. విమానాలు తిరగడం మానేట్లేదు కదా, ట్రైన్ యాక్సిడెంట్ అవుతున్నాడు, ట్రైన్ తిరగడం మానేట్లేదు కదా, అలాగే బోటు మునిగిపోతాడు. ఇదివరకు చంద్రబాబు నాయుడు ఉండేటప్పుడు కూడా మునిగిపోయినాయండి. అయితే దగ్గరుండి అయినా ఆ శవాలను బయటికి తీయించి, బోటును బయట తీయించి, మనిషికి ఆ చచ్చిపోయిన శవాలకు 10-15 లక్షల రూపాయలు అక్కడికక్కడ చెక్కులు రాసి ఇచ్చేసి ఇచ్చేసి ఒక వారం రెండు వారాలు ఆఫ్ చేసేవారండి బోట్లు. తర్వాత పర్మిషన్ ఇచ్చేవారండి. ఈ మహానుభావుడు ఎక్కిన తర్వాత అండి పర్మిషన్ లేదండి. ఈయన వల్ల దగ్గర దగ్గర 40 బోట్లు కట్ చేశారండి. కట్ చేసి రద్దు చేసుకున్నారు. ఎందుకంటే అక్కడ వ్యాపారం లేదు, వ్యాపారం లేదండి. ఆఫ్ చేశారు కదండి, టూరిజం ఆఫ్ చేశారండి. వాటి మీద ఎంతమంది బ్రతికేవారు అంటే దగ్గర దగ్గర 4-5 వేల మంది బ్రతికేవారు. మేమందరూ డ్రైవర్లండి. దాని మీద ఆశపడి అందరూ మా తాతలు ముత్తాతల కింద పనిచేస్తున్నారండి. అలా చేసేటప్పుడు దాని మీద ఆధారపడి ఉన్న వాళ్ళు కొంతమంది డ్రైవర్లు అయితే బెంగెట్టుకుని చచ్చిపోయారండి. డ్రైవర్లు సరంగా కూడా ఇంకా దాన్నే నమ్ముకొని ఉన్నారండి. బెంగెట్టుకుని చనిపోయారు. మాట్లాడి కొద్దిగా కష్టపడి ఓపుకున్న వాళ్ళు కూడా బయట పనులు లేవండి. ఏ పనికి వెళ్తామన్న పనులు లేవండి. ఇప్పుడు దగ్గర దగ్గర లేదంటే 6 నెలలు బట్టి 7 నెలలు బట్టి 6 నెలలకి 3 రోజులు పనిచేశారండి. ఇది అర్థం అండి. అది మా ఆడపిల్లలు కష్టపడుతుంటే ఆడవాళ్ళ మీద ఉండి బ్రతుకుతున్నామండి, బతుకుతున్నామండి. ఇంతకంటే నిదర్శనం ఏంటంటే గవర్నమెంట్ వచ్చి అలా మారాలి కదండి, మారాలి కదా. ఫస్ట్ జగన్ గారు వచ్చారండి, 5 నెలలు 6 నెలలు బాగా చేశారండి, సూపర్ చేసేది. ఆ మహానుభావుడు వచ్చాడు బాబు, బాగా చేస్తున్నాడు. ఇది కంటిన్యూగా చేస్తే బాగుంటుంది అనుకున్నాం. ఇంకా 6 నెలలు పోయిన తర్వాత అన్ని అగాధాలండి, కుంభకోణంలో ఆఘాతాలు ఏమి లేవు. ఇది తప్పు అని ప్రశ్న అంటే ఆయన బొక్కలు వేస్తారని చూసి. రాజమండ్రి రోడ్లు ఎలా ఉండబోతుంది? రాజమండ్రి రోడ్లు ఏ పార్టీ అవి? బుచ్చే చౌదరి లేకపోతే చెల్లిపోయిన రోడ్ కూడా టీడీపీ వస్తుంది అండి. బుచ్చే చౌదరి గారు, బుచ్చే చౌదరికి అండి. అక్కడ ఆదిరెడ్డి వాసు ఎవరు ఈ రెండు మా చూడక్కర్లేదు. రెండు టీడీపీ ప్రతిసారి కూడా అవి వస్తాయండి. టీడీపీ ఓటింగ్ ఎక్కువ అండి. టీడీపీ ఓటింగ్ ఎవరు వచ్చి ఏం చేసినా సరే టీడీపీ వెళ్తుంది. సెంట్రల్ ఇప్పుడు రాష్ట్రంలో కూడా వచ్చి టీడీపీ వస్తుంది. రావాలండి, రాకపోతే ఈసారి కానీ రాలేదు అనుకోండి ఇంకా మూటమూళ్ళు సర్దుకొని ఎక్కడ పోవాలండి. అందరం పోవాలండి. బతికారు లేదండి, ఇంకా బతికారు లేదండి. అసలు ఎక్కడ తగ్గిందండి? ఇప్పుడు మన బట్టను నొక్కాడండి, మన బట్టను నొక్కాడు, ఆసర బట్టను నొక్కాడండి, తర్వాత ఇంకో బట్టను నొక్కాడండి. ఇప్పుడు వచ్చి అది ఎప్పుడు పడుతుంది బతకం తెలుసు అండి? 6 నెలల కింద పడుతుందండి. మొన్న నొక్కాడండి, ఇప్పుడు వచ్చి ఎవరికి డబ్బులు పడలేదండి. పైగా ఆడవాళ్ళు పోనీ ఆడవాళ్ళు ఎలా తిరుగుతున్నారండి బ్యాంకుల చుట్టూ? కుక్క తిరిగినట్టు తిరుగుతున్నారండి. పడ్డాయి పాపం నిరాశ పడిపోయి. మరి ఎందుకని నొక్కకూడదు అండి? అప్పుడు దగ్గరలో నొక్కండి, ఆయన కోడొచ్చిందని చెప్పి టపటప నొక్కితే అక్కడ ఏ డబ్బులు అక్కడ
ఏంటండి జనాలకే ఇబ్బంది పడిపోతున్నారు చాలా మంది. పనులు లేవండి సార్ బయట, అసలు అస్సలు పనులు లేవు. ఇది ఏంటని ప్రశ్నిస్తే బొక్కల హెక్కర్ తీసుకున్నా చూస్తున్నాం కదా టీవీలో గట్టండి. కొంచెం లెవెల్ అనే ఎవరు ఉంటే వాళ్ళు కొట్టడం చేయడం అందరి చోట అలా ఉండదు అనుకోండి, వాళ్ళు కొట్టేది వాళ్ళు కొట్టేస్తారు. ఇక్కడ ఎక్కడైతే అలా కుదరదండి, ఇక్కడ ఎవరమే చెయ్యొచ్చు కూర్చుంటారు పట్టుకుని ఏంటండి. అదే మార్మల్ గ్రామాల్లో కొట్టేస్తారండి, వాళ్ళు పడిపోతారు. అది సార్ జరిగింది. ఎందుకంటే ఈ ప్రభుత్వం మారాలండి. ఈసారి చంద్రబాబు నాయుడు గారు వస్తేనే బాగుంటుందండి. చంద్రబాబు గారు ఎందుకండి? ఆయన పాలన బాగుందండి, ఆయన పరిపాలన బాగుందండి. అప్పుడు ఆయనదే నచ్చిందా? ఇప్పుడు మరి ఈ గవర్నమెంట్ గవర్నమెంట్ ఏమో నచ్చలేదండి, బాగాలేదు. ఏ విషయంలో నచ్చలేదు అనుకుంటా? ఏ విషయాలు ఏ విషయంలో ఏది రోడ్లు బాగాలేదండి, ధరల చోత విపరీతంగా ఉన్నాయండి, సామాన్యులు బ్రతకడానికి లేదండి. అదే చాలా చాలా దారుణంగా ఉందండి. మళ్ళీ నాయుడు గారే రావాలండి, చంద్రబాబు గారు రావాలి. అవునండి. రోడ్లలో ఎవరు గెలిచే పరిస్థితి? బుచ్చి చౌదరి గారా, వేణుగోపాల్ గారా? బుచ్చి చౌదరి గారు. ఎందుకంటారు? ఆయన బాగుందండి. ఆయన వేణుగారు ఎక్కడో ఆయన రామచంద్రపురం అండి, ఇక్కడ ఎవరు ఓటేయరండి. ఆయన ఆయన కష్టం అంటారా? కష్టం అండి. బుచ్చి చౌదరి గారు మళ్ళీ వస్తారండి. ఓకే రైట్, థ్యాంక్ యూ. ఓకే సార్, మీ ఒపీనియన్ ప్రకారం చెప్పండి. ఇప్పుడు వైఎస్ జగన్ గారు వెళ్తే బాగుంటుందండి. జగన్ గారు ఎందుకండి? ఎందుకంటే ఇప్పుడు పరిపాలన కొద్ది లైట్ బాగుంది, ముందు ఉన్న వాళ్ళకంటే ఇప్పుడు ఇంట్లో ఆయన బాగుంది. మరి మాకు అనిపించింది ఏంటంటే, అవునా, ఇప్పుడు ఏంటంటే ఫస్ట్ మా పిల్లలందరూ గవర్నమెంట్ స్కూల్లోనే వాటిలోనే చదివేవారు, ఇప్పుడు ఆయన వేసే డబ్బులతోనే కంపల్సరీ మా పిల్లలు అందరూ ప్రైవేట్ స్కూల్లో చదువుతున్నారు. ఇప్పుడు మాకు నా మనసుకు అనిపిస్తుంది ఏంటంటే వైఎస్ జగన్ గారు వస్తేనే బాగుంటుంది. వైఎస్ జగన్ గారు వస్తేనే బాగుంటుందండి. ఇప్పుడు అప్పుడు ఆటో వాళ్ళు కానీ మా కానీ చేదోడు వాదోడు అని ఎవరికైనా సరే 10 రూపాయలు వేస్తున్నాడు, 10 రూపాయలు తెలిసినారంటే ఇలా ఆయన కారణమే. దానివల్ల నా మనసు కనిపిస్తుంది వైఎస్ జగన్ గారు వస్తేనే నాకు నచ్చింది. చెప్పలేను సార్ లాస్ట్ ఓటు వరకు కూడా ఎవరు గెలుస్తారు అన్నది. ఊర్లో మరి తెలుగుని వేణుగలు వైఎస్ఆర్సీపీ నుంచి ఉన్నారు. అవునండి. తెలుగుదేశం పార్టీ నుంచి బుచ్చి చౌదరి గారు ఉన్నారు. అవునండి. ఎవరికి ఎక్కువ బలం ఉంటుంది అంటారు? బుచ్చి చౌదరి గారికి పెద్దగా ఉండదండి. ఉండదంటారు? ఉండదు. వేణుగారికి ఛాన్స్ ఉంటుంది సార్, అది గ్యారంటీ. అంటే నాలుగు లోకలు అది ఇది అంటారు, అది ఏం కాదు సార్, ఇబ్బంది ఉండదు. ఇబ్బంది ఉండదు. బుచ్చి చౌదరి గారికి కొద్దిగా గ్యారంటీ ఉండదు, కానీ వేణుగారికి మొత్తం గ్యారంటీ వస్తుంది సార్, అది కన్ఫర్మ్. బాగుంటుంది అనుకుంటున్నారు ఈసారి? రాష్ట్రంలో ఇంత అరాచకం జరుగుతున్న తర్వాత ఎవరు ముఖ్యమంత్రిగా గెలవాలనుకుంటారండి? చెప్పండి. చంద్రబాబు నాయుడు గారు సీఎం అవ్వాలి, ఈ రాష్ట్రాన్ని కాపాడాలి. ఈ జరిగిన అరాచక పాలన అన్యాయాలు చాలు. చంద్రబాబు నాయుడు గారు కూటమి, తెలుగుదేశం బీజేపీ జనసేన కూటమి అధికారంలోకి రావాలి, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వాలి. అంతేనండి, 100కి 1000% నా ఒపీనియన్. నేను సామాన్యుడు, నేనే పార్టీకి నాయకుడు కాదు. మరి జగన్ గారు రకరకాల పథకాల ద్వారా ప్రజలకు చేరువయ్యారు అంటారు, మరి ఎవరికండి? అంటే నవరత్నాల పథకాలు అవన్నీ కూడా ఆయన అనుకుంటున్నారు? నవరత్నాలు కాదు, నవ దరిద్రాలు, అవి నవ గ్రహాలు. అంతే అంటారు? అంతే. ఆయన ఎంతమందికి ఇచ్చాడండి? ఇప్పుడు అమ్మఒడు అన్నాడు, ఇంటికి ఎంతమందికి ఇచ్చాడు? ఒక ఉదాహరణ, పెన్షన్ నేను అధికారంలోకి రాగానే 3000 అన్నాడు. ఎన్నాళ్ళకి చేశాడు 3000? 5 సంవత్సరాలకు 3000 చేశాడు. అదే చంద్రబాబు నాయుడు గారు రేపు సీఎం అయితే నెక్స్ట్ మంత్ నుంచి ఒకేసారి 1000 పెంచి 4000 ఇస్తానంటున్నాడు. ఎవరిని కోరుకుంటారు జనం? నా ఒపీనియన్ సార్, రాజమండ్రి రూరల్లో పరిస్థితి ఎలా ఉండబోతుంది? బుచ్చి చౌదరి గారా లేకపోతే చెల్లిపోయిన వేణు? రాజమండ్రి రూరల్లో బుచ్చి చౌదరి గారు 40 నుంచి 50 వేలు ఓట్ల మెజార్టీతో గెలవబోతున్నారు. అంత మెజార్టీ ఉంటుందంటారు? 40 నుంచి 50 వేలు. ఇప్పుడు గతంలో జనసేన 44000 ఓట్లు పట్టుకెళ్ళిపోయింది ఇక్కడ. జనసేన పోటీలో అప్పుడు ఆయన 13000 14000 చిల్లరతో గెలిచాడు. మరి ఇప్పుడు ఆ ఓటింగ్ ఎక్కడికి వెళ్తుందండి? సగం, కనీసం సగం అన్న ఇటు పడాలి కదా. ఎలా ఉన్నారు మరి జనసేన వాళ్ళు? సపోర్ట్ చేస్తున్నారా లేకపోతే దుర్గేష్ గారికి సీట్ ఇవ్వలేదేనా? అదే లేదండి, జనసేన మేము మిత్రం అంతా కలిసి ఉన్నాం, బీజేపీ జనసేన తెలుగుదేశంతో ఒక ఎమ్మెల్యే గారు మీటింగ్ ఏదో వేస్తారట అని మాకు తెలిసింది. ఆ మీటింగ్ అయితే ఏమైనా చిన్న చిత్తగా ప్రపంచాలు ఉన్నా తెలియజేస్తారు. గ్యారంటీ బుచ్చి చౌదరి గారు 100కి 1000% ఇక్కడ విన్ అవుతున్నారు. అంతేకాదు మినిస్టర్ కూడా అవబోతున్నారు. మినిస్టర్ కూడా అది ముఖ్యమంత్రిగా గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? చంద్రబాబు నాయుడు అని. చంద్రబాబు నాయుడు గారు ఎందుకండి? చంద్రబాబు నాయుడు పరిపాలన అంటే మాకు ఇష్టం. అవునా, పరిపాలన అంటే ఇష్టం. ఎందుకు ఇష్టం చంద్రబాబు గారిది? ఎందుకు జగన్ అంటే ఇష్టం? ఇప్పుడు మందు రేట్లు కట్ట బాగలేదు కదా, మందు కట్ట బాగలేదు రేట్లు పెంచారా? మందు రేట్లు ఒకటేనా? అదే అది ఒకటేనా? ఇంకేమైనా ఉన్నాయా రీజన్స్? అంతేనా? ఇక్కడ ఎవరు గెలుస్తారు మీ రూరల్లో? ఇక్కడ అదే టీడీపీ బుచ్చి చౌదరి గారు గెలిచే ఛాన్స్ ఉంది అనుకుంటున్నారు? టీడీపీ. తెలుగుదేశం ఎందుకు సార్? జగన్ ఏం చేయలేదన్న, మరి రోడ్లు బాగుంటే నేను డ్రైవర్ని డ్రైవింగ్ ఫీల్డ్ నేను కుటుంబంలో 3 బాగుంటున్నా, రోడ్లు వచ్చి అసలు వేయలేదు.
అసలు లేవు. మెండపట్ నుంచి దూరపడి దాకా ఒకసారి చూస్తే తెలిస్తే జరిగి జగన్ మరి టీడీపీ ఏమైనా వస్తే మరి చేయొచ్చు అనుకుంటున్నాం మేము. జనసేన కానీ మా జనసేనలో మాకు పవన్ కళ్యాణ్ అసెంబ్లీ అడిగెడితే చాలు మాకు రావాల్సిందే రావాలి లక్ష లక్ష బ్రహ్మాండంగా అంటారు అన్న నీకు రాజీవ్ అంటే అంతే కదా మరి అన్నీ ఎలాగుంటాయి టీడీపీ కానీ జనసేన కానీ అసెంబ్లీలో మాకు అసెంబ్లీలో పవన్ కళ్యాణ్ మీ రూరల్లో కందులు దుర్గేష్ గారికి సీట్ ఇవ్వలేదు కదా ఫీలింగ్ ఉందా? ఫీలింగ్ ఉంది బాగా ఉందన్న మరి బాధగా ఉంది మరి బాగా మరి బుత్తి చౌదరి ఇచ్చాడు బుత్తి చౌదరి కూడా పోయిన సంవత్సరం కూడా చేశాడు కానీ ఇంటింటికి వచ్చి ఏం కనపడలేదు ఒకసారి కనపడలేదు అంతే కానీ ఏం లేదు వస్తారన్న వస్తారు చేస్తారన్న మరి చేస్తారని టాక్ మరి జనసేన సపోర్ట్ చేయకపోతే బుచ్చయ్య గారికి గెలిచే ఛాన్స్ ఉందంటారు మళ్ళీ లేదన్న జనసేన చేయాలి చేయాలి చేస్తారా మరి చేయాలండి మరి చేయాలి ఇప్పుడు బూజ గెలిచిన తర్వాత ఎవరు ఎంజాయ్ చేస్తారో తెలియదు కదా లేదు కానీ అదే సపోర్ట్ ఉందా లేదా కందు దుర్గేష్ గారికి సీట్ ఇవ్వలేదని ఏమన్నా బాధతో ఏమన్నా ఉంటాయి బాధలు ఉంటాయి అన్నీ ఉంటాయి అన్న రాజకీయం ఉంటే అంతే కదా బాగుంటే అన్నీ ఉంటాయి కష్టపడి తెలియదు అన్నమాట మాత్రం జగన్ మాత్రం రాకూడదు అన్న ఉద్దేశం రాకూడదు అలా అసలు సీఎం అవ్వకూడదు ఎందుకంటారు నా విషయం వచ్చే మాత్రం రోడ్లు బాగలేదు అన్న చాలా బాధపడ్డాం ముగ్గురు కోల్పోయాం పెళ్ళైన కొత్తలోనే కోల్పోయాం మా కుటుంబంలో చెప్తున్నాం కదా నేను డ్రైవర్నే నేను చాలా బాధపడ్డాను మా పాప గర్భిణీతో ఉండగా మేము చాలా బాధపడ్డాం అదన్న మాకు అసెంబ్లీలో గ్లాస్ గుర్తొస్తే అసెంబ్లీ అడిగితే చాలు మాకు పవన్ కళ్యాణ్ సీఎం అవ్వాలని కోరిక మాకు లేదు అసెంబ్లీ అడిగితే చాలు మాకు అతనికి ఏ పదవి ఇచ్చినా మాకు పర్లేదు అదన్న టీడీపీ రావాలి అదన్న ఈసారి ఎవరు ముఖ్యమంత్రి అయితే బాగుంటుంది అనుకుంటున్నారు ముఖ్యమంత్రి అంటే జగన్ చేసిన కొన్ని బాగానే ఉన్నాయండి మరి జగన్ గారు చేసేది బాగానే ఉన్నాయి కొద్దిగా ఇసుకనే మందు వల్ల కొద్దిగా ఇసుక మందు అయితే అది ఒకటి దెబ్బ అంతే అమ్మ ఒడి అన్ని బాగానే ఉన్నాయి మరి అమ్మ ఒడి లేడీస్ కి 18 ప్రజా ఆయన అంటున్నారు మరి తెలుగుదేశం తెలుగుదేశం అనుకుంటున్నారు ఎవరి నమ్మకం తెలియదు కదా మా నమ్మకం అంటే జగన్ ఉత్తరం అనుకుంటున్నారు. రాజమండ్రి రూరల్ లో బొచ్చే చౌదరి గారా లేకపోతే చెల్లిపోయిన వేణు గారా అంటే ఎవరి పేరు చెప్తారు? దెబ్బదెబ్బ ఉంది ఉంటదండి అంటే బొచ్చే చౌదరి గారు ఆయన ఎమ్మెల్యే దగ్గర కనబడ్డాడు మనిషి అది ఒకటి బ్యాడ్ ఇప్పుడు ఆయన దుర్గేశ్ గారికి ఇవ్వాలి సీట్ అది దుర్గేశ్ గారికి ఇవ్వాలి కంపల్సరీ అండి ఆయన ఇంట్లో పడుకుంటే చాలు వచ్చేస్తాడు కానీ ఆయన పోరాడు వాళ్ళు బుచ్చి చౌదరికి ఇచ్చారు దాని గురించి ఇప్పుడు దెబ్బ దెబ్బ ఉంటుంది ఇద్దరికి జనసేన వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారంటారా లేదంటారా? చేస్తున్నారండి చేస్తారు చేస్తారు ఇప్పుడు జనసేన సీట్లు కూడా బాగా వస్తాయండి బాగా వస్తాయి ఎందుకంటే ఆయన చేసిన పనులు కదా అలా అన్నలా అలా నిలబడలేదు కదండి పోలేదు కదా అలా నిలబడ్డాడు చేసాడు కొనుక్కుని డబ్బులు కూడా చేసాడు ఆయన ఇప్పుడు ఇంకో స్టాక్ హైదరాబాద్ లో రెండు అపార్ట్మెంట్లు అమ్మేయడం వచ్చింది స్టాక్ ఎలక్షన్ గురించి అమ్మేసాడు మంచి ఆయన ఆయన మంచి ఆయన అదే దుర్గేశ్ అయితే మాత్రం చెప్పు ఈసారి ఎవరు ముఖ్యమంత్రి అయితే బాగుంటది రాజమండ్రి రూరల్ లో ఎవరు గెలిచే ఛాన్స్ ఉంది? ఇక్కడ టీడీపీ రూరల్ అర్బన్ కూడా కంచుకోట టీడీపీ ఇంకెవరు వచ్చినా సరే పడవదు ఏనుగ అసలు ఊడిపోతాడు వేణుగారు ఊడిపోతాడు ఎందుకంటారు ఏముందన్న ఎక్కడో ఉంది ఇక్కడ ఏముంది ఊళ్ళో టీడీపీ ఇక్కడ కంచుకోట 6 సార్లు ఎమ్మెల్యే 2 సార్లు మినిస్టర్ చేసాడు మనవాడు బుచ్చి గారు ఇక్కడ ఎవరు వచ్చినా ఏముందన్న జగన్ పరిపాలన ఆటో 10 వేస్తున్నాడు కేసులు వేస్తున్నారు మేము ముందేమో రేట్లు పెంచి 6 రూపాయలు ఓట్లు 200 రూపాయలు అయిపోయింది కూలిపోయినప్పుడు పని లేదు అందరూ ఆటో మీద పడిపోడు ఇప్పుడు నీ బుసులు చేసేసాడు ఏముంది ఏమి లేదు నెక్స్ట్ టీడీపీ వస్తుంది చంద్రబాబు గారు వస్తేనే బాగుంటుంది ఫలిపాలన ఈ ముందుకి పొద్దున ఇప్పుడు చూడు నేనే ఉన్నాను పొద్దున్న లేచినప్పుడు సీకు వచ్చేస్తుంది 15 బ్యాన్స్ తీసినాడు వ్యాపారం చేసి ఎంత చేస్తున్నాం ఆటో వ్యాపారం 200 రూపాయలు చేయాలి 200 రూపాయలు కూడా తెగేస్తున్నాం అది జగన్ ఏముంది దొంగ ముందు ఆ తయారైనప్పుడు 6 రూపాయలు అమ్మేది 250 రూపాయలు ఎమ్మిది ఎంగుతున్నాడు అది జగన్ వస్తే అసలు రాకూడదు కూడా జగన్ వస్తే చాలా మంది బ్యాన్స్ అవుతుంది చచ్చిపోతారు షాప్ దగ్గర చచ్చిపోతారు ఎందుకు కొట్టేసుకుని అయిపోరు ఏముంది ఈ ముందు డాక్టర్లు బాగున్నారు డాక్టర్లకి వాళ్ళకే పని అవుతుంది పేషెంట్లు ఎక్కువైపోతున్నారు మొన్న మొన్న కుర్రలు చచ్చిపోయారు తాగి మరి ఎందుకు అలవాటు అయిపోయిన పని ఎందుకు జగన్ తీస్తాడు మరి జగన్ సీఎం అవ్వకముందు ఏమన్నాడు ముందు వద్దు నిశ్శబ్దం చేస్తానన్నాడు చేయడా అలా చేసింది ఎవరు రామారావు గారు జగన్ అయితే రాకూడదు అన్న నాకైతే మరి జగన్ రాకూడదు ఈసారి జగన్ వచ్చాడంటే నేనే మానేస్తాను ముందు
ఎవరు ముఖ్యమంత్రిగా గెలిస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల ప్రకారం సంక్షేమం ఉంది కానీ అభివృద్ధి లేదు. అభివృద్ధి కావాలంటే బాబే కావాలి, చంద్రబాబు గారు కావాలి. దానికి పవన్ కళ్యాణ్ గారు కూడా మద్దతు ఇచ్చారు కాబట్టి ఈ కూటమే గెలవాలి. ఎందుకంటే మీరు చూస్తూనే ఉన్నారు, మీకు తెలుసు మాకు తెలుసు, అభివృద్ధి ఎక్కడుంది, ఉద్యోగాలు ఎక్కడున్నాయి? ఇప్పుడు నాలని చదువుకున్న వాడికి ఉద్యోగ అవకాశాలు ఎక్కడున్నాయి? వాలంటరీ ఉద్యోగం చేసుకోవాలా? ఈ రోజుల్లో 5,000 ఉద్యోగాలకి 5,000 రూపాయల ఉద్యోగాలు చేయడానికి మనం పనిచేయగలమా? చేయలేము. ఇప్పుడు వెనకాల మీ వెనకాల ఉన్న కార్యకర్త వైసీపీ కార్యకర్త, ఆయనే టీడీపీ కూటమి కోటేద్దాం అని రెడీగా ఉన్నారు. ఎందుకు? ఎందుకంటే మీకు తెలిసిందే కదా, సంక్షేమం ఉంది కానీ అభివృద్ధి లేదు. అప్పులు చేసి ఎన్ని రోజులు ఎత్తావు? అంతే. మీ రాజమండ్రి రూరల్ ఎలా ఉండబోతుంది? బొచ్చ చౌదరి గారి చెల్లిపోయిన వేణు గారు, మేమైతే పొత్తు ధర్మం ప్రకారం బొచ్చ చౌదరికి ఓటేద్దాం. పొత్తు ధర్మం అంటే మీరు జనసేన? అవునండి. జనసేన వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు? అయితే చేస్తామండి. బయట వాళ్ళు చాలా మంది ఏంటంటే దుర్గేష్ గారికి సీట్ ఇవ్వలేదు కాబట్టి జనసేన వాళ్ళు దెబ్బేసేస్తారు ఈసారి రాజమండ్రి రూరల్ లో బొచ్చ చౌదరి గారికి అని ఒక మాట వినపడుతుంది. అది వాస్తవం కాదంటారు? అయితే వాస్తవం కాదన్న, పొత్తు ధర్మం పాటించాలి, అప్పుడే నిజమైన పవన్ కళ్యాణ్ అవ్వాలి అనుకుంటా జనసేన కార్యకర్త అనుకుంటున్నా. బొచ్చ చౌదరి గారికి ఉంది, గెలుస్తారు తప్పకుండా. దుర్గేష్ గారికి సీట్ వచ్చింటే ఎలా ఉండదును? దుర్గేష్ గారి సీట్ వచ్చినా ఒక 50,000 మెజార్టీ వద్దును. ఇలా అయినా ఈయన్ని పొత్తు ధర్మం పాటించాలి కాబట్టి చౌదరి గారిని గెలిపించుకుంటాం. చంద్రబాబు గారు, చంద్రబాబు గారు ఎందుకండి? అసలు జగన్ ప్రభుత్వం అసలు బాగాలేదండి. అసలు అప్పులు పాలైపోతున్నారు జనాలు. గవర్నమెంట్ జాబులు లేవు పిల్లలకి, ఉద్యోగం పోలీ ఉద్యోగాలు ఎవరికి ఏమి లేవని కుర్రాలు చదువుకున్నారు కానీ అసలు ఉద్యోగాలు లేవు. అందరూ వారంటీ జీతాలు చేస్తున్నారు, 5,000 ఎక్కడ సరిపోతుంది వాళ్ళకి? చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. ఫ్యామిలీ కూడా స్కూల్లో పోతున్నాం, చాలా దారుణం అన్నాయి. మంత ఆగి చచ్చిపోతున్నారు జనాలు, ఆ సీ మంది ఆగేస్తున్నారు, రోడ్డు మీద పడిపోతున్నారు, చాలా ఇబ్బందులు ఉంటున్నారు. అసలు బాగాలేదండి, మాకు పనులు లేవని చేతి నిండా పళ్ళు పోయాయి. ఏ అస్సలు బాగాలేదు, మాకు అస్సలు డెవలప్స్లో అసలు బాగాలేదు. ఇక్కడ పడితే అక్కడ కుర్రలు తయారైపోయి మమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతున్నారు. ఈ మందు వాళ్ళు తాగమంతా ఆగేస్తున్నారు, చాలా దారుణంగా ఉన్నాయి. ఈసారి మాత్రం తెలుగుదేశం రావాలి. ఇక్కడ ఇక్కడ బొచ్చ గారు గెలిచే ఛాన్స్ ఉందా? మరి బొచ్చకి ఛాన్స్ ఉందా? ముత్తు సోదరి గారు వస్తారు ఈసారి గ్యారంటీ. వేణు గారికి సినిమా లేదంటారా? లేదండి, ఆయన ఎక్కడి నుంచి ముత్తు సోదరి గారు అక్కడ గ్యారంటీకి వస్తారు. ఏంటి పరిస్థితి ఈసారి ఎలా ఉండబోతుంది రాష్ట్రంలో? ఎవరు ముఖ్యమంత్రిగా గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? మీ ఒపీనియన్ చెప్పండి. పవన్ కళ్యాణ్ గారు వస్తేనే బాగుంటుంది. పవన్ కళ్యాణ్ గారు వస్తే బాగుంటుంది. మరి ఇప్పుడున్న పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అవుతారనుకుంటున్నారా? అవ్వాలని కోరుకుంటున్నారు? అవ్వాలని కోరుకుంటున్నాం. అవుతారని నమ్మకం లేదు కానీ అవ్వాలని అయితే లేదు. మరి ఏమన్నా సీట్ షేరింగ్ అలాంటివి ఏమి ఎక్స్పెక్ట్ చేయట్లేదా? లేదండి, ఈ కూటమిలో రాష్ట్రం బాగుంటే చాలు ఈ కూటమిలో. ఎందుకంటే ఇప్పటిదాకా ఒక లేబర్కి వర్క్ లేదు, ఒక ఇసుక ఆగిపోవడం వల్ల ఈ అభివృద్ధి లేదు, ఉద్యోగాలు లేవు. దానివల్ల కొంచెం ఈ కూటమిలో రాష్ట్రం బాగుంటుంది. కూటమిలో రాష్ట్రం బాగుండాలని కోరుకుంటున్నాను. ఈసారి మీ రాజమండ్రి రూరల్లో ఎవరు గెలిచే ఛాన్స్ ఉంది? కూటమి ప్రకారం అయితే బుచ్చి చౌదరి గారు వస్తారు. బుచ్చి చౌదరి గారే వస్తారు. దుర్గేష్ గారికి ఇవ్వలేదనైనా బాధ ఉందా? ఉంటదండి, జనసేన అభిమానులుగా. కాకపోతే ఇంకా పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల వరకు ఇంకా బుచ్చి చౌదరి గారు వచ్చినాడు. కూటమి వైపే ఉంటారు అంతే, డౌట్ ఏం లేదైతే. లేదు, తెలిసి ఏం చేశాడన్నా దౌరేశ్వరరావు అభివృద్ధి ఏమన్నా చేశాడైనా? బుచ్చి చౌదరి గారు చేయలేదు, అసలు ఊర్లోకి వచ్చిందే లేదు. ఇప్పుడు వేణు గారికి ఇచ్చిన దానికోసం తిరుగుతున్నారు ఆయన. అది ఇంకేముంది, ఆయన ఏమన్నా తిరిగి ఏమన్నా ఏ మూలన్నా అభివృద్ధి చేసి ఒక కాలువ తీయించాడు, ఒక డ్రైనేజ్ కట్టించాడు ఆయన. అంటే వేణు గారు లోకల్ కాదు, నాన్ లోకల్. లోకల్ అనేసి కదా ఆయన బయటకు వచ్చి ఆయన మంచోడు కాబట్టి అభివృద్ధి చేస్తాక వచ్చాడు ఆయన. అది లేదు, అసలు ఉండదన్న చూడు. నెక్స్ట్ అయితే రూరల్ సీటు వైసీపీ తీసుకెళ్తారు. పక్కన మూడు పార్టీలు అంటే టీడీపీ, జనసేన, బీజేపీ, మరి మూడు కలిసారు. ఏమి ఉండదన్న, ఉండదు అసలు. మామూలుగా జనాలను మెచ్చిన నాయకుడే కదా అభివృద్ధి చేసిన వాడికే ఓటేస్తారు. మూడు సార్లు ఆయన తిరిగేసి మూడోసారి గెలిచేద్దాం అంటే అవదన్న, కష్టం అసలు కష్టం. కన్ఫర్మ్ అది. కూటమి రోడ్లు బాగాలేవు, ఉద్యోగాలు లేవు, వ్యాపారాలు మా పాయింట్ ఆఫ్ వ్యూ వ్యాపారాలు లేవు. కారణం ఏంటంటే లేబర్ బాగా నాశనం అయిపోయారు. ఎన్ని వ్యాపారం బాగుపడాలంటే లేబర్ దగ్గర డైలీ వర్కర్ దగ్గర డబ్బులు ఉండాలి. డైలీ వర్కర్ దగ్గర డబ్బులు లేవు. ఇసుక ఆపేయడంతో 5 ఎఫెక్ట్ అయిపోయింది. ఓకే, పోలవరం అవ్వలేదు, మద్యపానం అన్నారు అవ్వలేదు. గవర్నమెంట్ ఎంప్లాయీస్ కమో సిఆర్పిఎస్ ఇది ఉంది, అది రద్దు చేస్తా, సిపిఎస్
సిపిఎస్ రద్దు చేస్తారు, సిపిఎస్ రద్దు చేయలేదు, అన్నీ అమలు చేశారు అంటున్నారు. ఏం అమలు చేశారు? ఆ సిద్ధం సభలు పెట్టి ప్రజల గవర్నమెంట్ డబ్బుతోనే బ్యానర్లు అన్నీ కొట్టిస్తున్నారని అంటున్నారు. మరి అది ఎంతవరకు మాకు తెలియదు, కానీ మరి దారుణంగా కానీ మాట్లాడే తీరు కూడా ఎవరిది వైసీపీ లేకపోతే బాగలేదు. పబ్లిక్ మీటింగ్లో మాట్లాడే విధానం కానీ, పబ్లిక్ పాలసీ పద మాట్లాడాలి కానీ, పర్సనల్ లైఫ్ అటాక్ చేయడం, దాడి చేయడం, ఎంపీ ఎమ్మెల్యే వాళ్ళు నచ్చిన అభిప్రాయం చెప్తే వాళ్ళని దాడి చేయడం, ఈ ప్రభుత్వం ఏంటి పాలన ఎమ్మెల్యేలు మటలు ఎమ్మెల్యేలు కానీ ఎమ్మెల్సీలు కానీ మటలు చేస్తే వాళ్ళమ్మ పూలాభిషేకాలు పాలాభిషేకాలు తీసుకొని కూర్చోబెట్టడం, ఇదే ప్రభుత్వ పాలన. ఇలా ఉంటుంది ఆ ప్రభుత్వ పాలన అంటే. మా జగన్ గారు వచ్చి ఈ రోడ్డు అంటూ నడుచుకుంటూ వెళ్ళి ఓటేయమని అడిగారు. అప్పుడు మేము ఓటేసాం, వేసిన దానికి ఫలితం ఏముంది? మా ధవళేశ్వరంలో చూసుకుంటే ఇసుక ర్యాంపుల్లో పనిచేసే వర్కర్లు ఎక్కువగా ఉంటారు. వాళ్ళు తెలుగుదేశం గవర్నమెంట్లో బాగా డబ్బులు కష్టపడేవారు, డబ్బులు వచ్చాయి. ఈరోజు డబ్బులు లేవు. ఒక రోజు 200-400 రూపాయలు సంపాదించలేకపోతే ప్రతి ఒక్కరు కూడా ఆ రోజు 1000 రూపాయల దాకా సంపాదన, రోజు 1000 రూపాయలు సంపాదించుకున్నారు. అలాంటి వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయి కనుక మాలాంటి చిన్న చిన్న వ్యాపారాలు అసలు అందరూ బాగుంటాయి. వాళ్ళ దగ్గర డబ్బు ఉంటేనే కదా మాల చిన్న చిన్న పెద్దోడు పెద్దోడు కొనుక్కుంటాడు, మాల్స్లో కొనుక్కుంటాడు, చిన్నోడు ఎక్కడ కొనుక్కోవాలి, చిన్న కొట్టులోనే కొనుక్కోవాలి. వ్యాపారాలు లేవు. ఇలా ప్రతి దానికి కాంపిటీషను, లిక్కర్ రేటు పెంచడం ఏంటి, వాళ్ళ దాని ఉద్యోగస్తుల్ని వాళ్ళని కాపలా పెట్టడం ఏంటి, ఉపాధ్యాయులు కాప మళ్ళీ ఎలక్షన్లో పోటీ డ్యూటీలు చేయడానికి ఉద్యోగస్తులు ఉండకూడదు అని జగన్ గారు ఎలక్షన్ కమిషన్కి పెట్టారట. అది ఎంతవరకు కరెక్ట్? అది ఈయన నచ్చినట్టు చేయాలి ఎలక్షన్లో. అది ఎలా ఉన్నదంటే చాలా వర్ణాతీతంగా ఉంది. వైనాడు 175 కాదు, వైనాడు పిఠాపురం అన్నట్టు ఉంది పరిపాలన, జగన్ గారి పరిపాలన మొత్తం పిఠాపురం మీద ఉంది. మాదండి మా బర్త్ ప్లేస్ పిఠాపురం, మా మావయ్యాలది పిఠాపురం, అందులో పిఠాపురం మాకు బాగా తెలుసు కాబట్టి చెప్తున్నాను. మేము చదువుకున్నవారు పిఠాపురంలో చదువుకున్నాను. 4 నియోజకవర్గాల్లో ఇన్ఛార్జ్గా ఒక మనిషిని పెడతారు. మండలాల మండలాల్లో ఒక ఇన్ఛార్జ్ని పెట్టామని ఇదే చూశాను నేను. నేను 4 సార్లు ఓటు 4వ సారి ఓటేయడం నేను. ఈ 4 సార్లు ఓటేయడంలో ఈ కాన్స్టిట్యూషన్ నియోజకవర్గాల్లో ఎమ్మెల్యే కేటగిరీ ఉన్నవాడిని ఒక ఇన్ఛార్జ్ని పెడతారు. కాబట్టి మండలాలు వేరేగా ఇన్ఛార్జ్ని పెట్టి అది ఎంపీ కేటర్లు ఉన్న రేంజ్లో పెట్టడం అనేది నేను ఎక్కడ చూడలేదు. మరి అంత దారుణంగా పవన్ కళ్యాణ్ గారిని ఓటించడం అనేది అది భయపడుతున్నారని అని అనుకోవాలి. ఈ కాపులు ఓటు డిసైడింగ్ ఫ్యాక్టర్ అన్నప్పుడు ఏం చేయాలంటే అందరూ ఏకమై చెయ్యాలి, కానీ ఒక్కడిని ఇబ్బంది పెట్టడానికి అని చెప్పేసి, నాశనం చేయడానికి అని చెప్పేసి అందరూ ఒకటే కారణం చేయకూడదు. ఏదైనా సరే గవర్నమెంట్ మారితే బాగుంటుందండి. అమరావతి అన్నారు, అమరావతి పోయింది. వైజాగ్ అన్నారు, డేట్లు మార్చుకుంటూ వచ్చారు. వైజాగ్ క్యాపిటల్ చేయలేదు, అమరావతి చేయలేదు, కాదు కర్నూలు చేయలేదు, ఏమీ చేయలేదు. అమరావతి నాశనం చేస్తారు. గవర్నమెంట్ ఎంప్లాయీస్లో మా వాళ్ళు చాలామంది ఉన్నారు, ఇప్పుడు నలిగిపోతున్నారు వాళ్ళు. మా షాపులో కస్టమర్లు ఉంటారండి, డైలీ మంత్లీ వేసి కొనుక్కున్నవాళ్ళు. శాలరీస్ పెరగక మా దగ్గర క్రెడిట్ తీసుకుంటున్న పరిస్థితి వచ్చింది వాళ్ళకి. అప్పు తీసుకుని మందులు వాడుకునే పరిస్థితి వచ్చింది వాళ్ళకి. రిటైర్మెంట్ ఎంప్లాయీస్ కానీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కానీ వాళ్ళు బతుకుతీరు మొత్తం నాశనం అయిపోయింది అనమాట. ఈ డిఎల్ రాకపోవడం, ఏమి రాకపోవడం, ఏమీ రాకపోవడంతో వాళ్ళకి వచ్చే జీవనాధారం, ఫ్యాంక్షన్ మీద ఆధారపడి బతుకులు ఉన్న కొన్ని ఫ్యామిలీస్ ఉంటాయి కదా, అందులో పెద్ద ఫ్యామిలీస్ ఉంటాయి, 6 మంది 8 మంది బతికే వాళ్ళు ఫ్యాంక్షన్ మీద. వాళ్ళు ఎవరికి కూడా ఉద్యోగాలు లేకపోవడం, ఫ్యాంక్షన్ లేకపోవడం. మా షాపులో 2-3 కస్టమర్లు ఉన్నారు, ఫ్యాంక్షన్ రాక ప్రాపర్గా రాకపోవడంతో 2వ తారీఖు 3వ తారీఖు కొనుక్కోవాల్సిన మందులన్నీ కూడా 15వ తారీఖు 20వ తారీఖు కొనుక్కున్న మందులు పరిస్థితికి వచ్చారు. చాలా వర్ణాలు కదా గవర్నమెంట్ ఎంప్లాయీస్ చాలా దారుణంగా ప్రవర్తుంది. అవన్నీ బాగుంటుంది కదా, సొసైటీ బాగుంటుంది, వర్కర్ బాగుండాలి, ఎంప్లాయీ బాగుండాలి, ఆ పరిస్థితి బాగుండాలి, ఈ 3 మీద సొసైటీ ఉంటుంది. ఈ 3 సొసైటీలు బాగున్నప్పుడే ఆర్థికంగా మన రాష్ట్రం బలం పడుతుంది. లేనప్పుడు ఒకరి దగ్గర డబ్బు ఉంటే ఎక్కడ ఉపయోగం? గవర్నమెంట్ ఖచ్చితంగా మారాలి, మారితేనే బాగుంటుంది. ఇక్కడ రూరల్ అయితే టీడీపీ కంచుకోట అండి, ఇప్పుడు కూడా టీడీపీ వస్తుంది. ఇంతకుముందు చందన్ రమేష్ గారు చేశారు ఒకప్పుడు, అప్పుడు టీడీపీ, తర్వాత బుచ్చి చౌదరి గారు వచ్చినప్పుడు టీడీపీ, ఇప్పుడు టీడీపీ. కానీ పొత్తు ధర్మం ప్రకారంగా కందు దుర్గేష్ గారు నిడదోలు వెళ్ళిపోయారు, కానీ ఇక్కడ కందు దుర్గేష్ గారు అయితే గన్ షాట్ అండి. ఇక్కడ పొత్తు ధర్మం ఏమైనా తెలియదు. కందు దుర్గేష్ గారు అయితే పక్క నియోజకవర్గం వెళ్ళారు, ఇక్కడ మళ్ళీ బుచ్చి చౌదరి గన్ షాట్ అది. అది 10 ఏళ్ళ బట్టి ఇంటింటికి ఇంటింటి తిరుగుతూనే ఉండే పాప ఆయన. అప్పుడు వైసీపీలో ఉన్నప్పుడు వైసీపీ వస్తుంది, టికెట్ రాలేదనో మరి ఏమని తెలియదు, జనసేనలోకి వచ్చారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు తిరుగుతూనే ఉన్నారు. పొత్తు ధర్మం ప్రకారంగా ఇక్కడ నిడదలు వెళ్ళడంతో కొద్దిగా టీడీపీ కంచుకోట ఇక్కడ సమస్యలు టీడీపీ బుచ్చి గెలుస్తారు. లేదు లోకల్ కాదు, ఇప్పుడు వైజాగ్ మేము 10 ఏళ్ళ బట్టి ధవళేశ్వరం ఉంటున్నామండి. వేణు గారు ఫేస్ ఇప్పుడు చూడలేదు, మేము బ్యానర్లో చూడటం తప్ప. అలాగే ఓటు ఎలా చేస్తారు? ఓటు అనేది పడదు, ఇంపాసిబుల్.
అందులో నీకు ఈ రాజమండ్రి, ధవళేశ్వరం, ఈ ప్లంక ప్రాంతాలన్నీ కూడా ఇసుక మీద ఆధారపడి బతికే వాళ్ళు చాలా మంది ఉంటారు. వీళ్ళందరి జీవనాధారం పోయింది ఐదేళ్ళు పెట్టి, చాలా నాశనం అయిపోయాలంతా. అంటే ఆదాయం ఉందని చెప్పి ఏం చేసి చాలా మంది ఇళ్ళు కట్టుకోవడం, ఈఎంఐలు పెట్టుకోవడం, ఈ రకరకాలు చేస్తారు. ఇవన్నీ డెఫిసిట్ అయిపోయి చాలా ఇబ్బంది పడిపోయి ఇబ్బందులు ఉన్నారు. దానివల్ల ఏంటంటే ఖచ్చితంగా పాలన మారితేనే కానీ ఇక్కడ సరిపోదు. ఇసుక ఫ్రీ అని చెప్తే ఇసుక దోపిడీ ఎందుకు అవుతుందండి జనాలకు? మరి ఇసుక చంద్రబాబు నాయుడు ఏం చేశారు, ఇసుక ఫ్రీ అని చెప్పాడు. లారీకి కూలర్కి డబ్బులు తీసుకున్నాడు 3,000 లారీ. అప్పుడు నేను ఇల్లు కట్టుకుంటే 10,000 లారీ ఈ ఐఎంలోనే కట్టుకున్నాను. ఇల్లు 10,000 లారీ పెట్టుకుని ఇసుక పచ్చంగా నా ఇల్లు కట్టుకోవడం 3 లక్షల రూపాయలు ఇసుక అయిపోయింది. టీడీపీ గవర్నమెంట్ ఉంటే నాకు మహా అయితే 30,000-40,000 ఇసుక అయిపోయినా. ఎంత డెబ్సిడ్ వచ్చింది నాకు, మరి ఎంత డబ్బులు పోయినాయి నాకు, ఇలాంటివి చాలా సమస్యలు ఉన్నాయి. గవర్నమెంట్ మారితేనే బాగుంటుంది. ఒపీనియన్ చెప్పండి. చంద్రబాబు నాయుడు. చంద్రబాబు గారు ఎందుకు సార్? రాష్ట్రం వెనకబడిపోయింది నా ఫీలింగ్. మీ జగన్ వచ్చిన తర్వాత ఏ డెవలప్మెంట్ లేదు. బయటికి పిల్లలందరూ బయటికి వెళ్ళి చదువుకున్నా లోకల్ ఏమీ లేదు. సాఫ్ట్వేర్లో సాఫ్ట్వేర్ కంపెనీ వచ్చిన నాకు ఏమీ అనిపించట్లేదు. నేను హైదరాబాద్ ఇంతకుముందు 90s ఉండేవాడిని. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత చాలా డెవలప్ అయింది. నేను చూశాను 10 ఇయర్స్ అక్కడ ఉండి చూశాను హైదరాబాద్లో. ఇక్కడికి వచ్చిన తర్వాత అంత డెవలప్మెంట్ ఏమీ అనిపించదు. రాష్ట్రం వెళ్ళిపోయిన తర్వాత నాకు లాస్ట్ ఇయర్ నేను జగన్గా చేశాను. ఈసారి మాత్రం చంద్రబాబు నాయుడు చేద్దాం అనుకుంటున్నాను. రూరల్ ఎలా ఉండబోతుంది రాజమండ్రి రూరల్? మాత్రం నేను ఇంకో 10 మందిని మార్చేద్దాం అనుకుంటున్నాను. 10 మందిని నా వరకు కసిగా ఉన్నారు. ఏదో రకంగా ముఖ్యమంత్రి మార్చాలని ఫీలింగ్ ఉన్నారు. అంతే. ఇక్కడ రాజమండ్రి రూరల్ ఎవరు గెలిచే ఛాన్స్ ఉంది? బుచ్చి చౌదరి గారా, చెల్లుబైన వేణు గారు? బుచ్చి చౌదరి గారు గెలుస్తారని అనుకుంటున్నాను. అన్నగారు నమస్కారం. ఈసారి ఎవరు ముఖ్యమంత్రిగా గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? చంద్రబాబు నెక్కితే బాగుంటుంది. చంద్రబాబు గారు ఎందుకు సార్? ఎందుకంటే అభివృద్ధి ఏమైనా జరుగుతుందో, మరి రోడ్లు గట్రా బొక్కలాడిపోయి ఎక్కడెక్కడికి గలేజీ పెడుతుందని, అభివృద్ధికి ఏమైనా జరుగుతుందేమో అనుకుంటున్నాను. రోడ్లు అన్ని ఎక్కడ చాలా గద్దరం ఉండడం, పడిపోవడం, జనాలు కాళ్ళు ఇరిపోవడం అవి జరుగుతున్నాయి. ఇప్పుడు ఏం బాగాలేదు అంటారు? అయితే బాగాలేదు. రోడ్లో ముసలి వాళ్ళు ఉన్నారు, ఆటో ఎక్కుతుంటే అంటారు. ఇబ్బందిగానే ఉందంట. ఈసారి రాజమండ్రి రూరల్లో బొచ్చే చౌదరి గారు గెలుస్తారా లేకపోతే చెల్లుబోయిన వేణు గారు గెలుస్తారంటే ఏం చెప్తారు? ఇక్కడ టీడీపీ సీట్ అండి ఎగితే మరి ఆయన నాకు బొచ్చే చౌదరి నాకు మళ్ళీ బొచ్చే చౌదరి గారికి ఛాన్స్ ఉంటుంది అంటారు. ఇప్పుడు పరిస్థితి ఏంటంటే మీకు ఇప్పుడు జనాలకి డబ్బులు పెంచారు ఎలా ఉన్నదంటే ఏదన్నంత పరిస్థితి అర్థం డబ్బులు ఇంపాక్ట్ చూపిస్తే వేణు గారు ఇంపాక్ట్ చూపించకపోతే ఈయన అంటారా? అంటే దాని గురించి కదండి, మరి జగన్ మరి ఎవరు పెట్టగాలకి పూర్వమని పథకాలకు ఎదగాల పట్టాడు కదా. జనాలు ఏమన్నారు కొంతమంది చెప్పలేకపోతారు. పథకాల వల్ల జనం హ్యాపీగా ఉన్నారంటారా? హ్యాపీగా ఉంటే ఉంది, తర్వాత తర్వాత గండి పడుతుంది కదా బాగా. ఇదిగారు ముందంటే ఇంకోసారి నెక్కల ఏముందంటే ఇస్తారు, ఇచ్చిన తర్వాత నష్టం ఎలా ఉంటుందో ఎవరు చెప్పలేరు. థ్యాంక్ యూ. ఆయన ఏముందంటే ఈసారి చేస్తాడు, ఒక 2 సార్లు ఇంకా చేయలేను నేను, మొత్తం 3 గంటలు వెళ్ళిపోయినా బాగలేదు. జగన్ గారా ఎవరైతే ఏముందండి, అంత ఆర్థికమే కదా మొత్తం జనాలు. ఎవరైతే ఏముందండి, రాష్ట్రానికి మేలు చేసే వాళ్ళు కావాలి కానీ ఎవరు మేలు చేస్తారనుకుంటున్నారు? ఎవరు చేసింది ఏమి లేదండి, రాష్ట్రం అప్పుల్లో తప్ప ఏమి లేదు, నథింగ్ అండి. అసలు సమస్యలు ఏ నాయకుడు వచ్చినా దౌర్భాగ్యాన్ని ఎవరో బాగు చేయలేరండి. ప్రజలకు డబ్బులు ఇచ్చి సోమరపోతులు చేస్తున్నారండి వేళ, అది మాత్రం వాస్తవం. ఇప్పుడున్న ప్రభుత్వం అయితే నెక్స్ట్ ప్రభుత్వం కూడా ఒకవేళ ఆ ప్రభుత్వం వచ్చినా వాళ్ళ డబ్బేసే కదా పెడుతున్నారు జనాలకి, అండ్ డబ్బుతోనే ప్రజలకు ఉంటున్నారు తప్ప ఓటు హక్కుని ఎవరన్నా నిస్వార్థంగా వినియోగించుకున్న వాళ్ళు ఎవరు లేరు కదా వేళ. ఎవరు లేరు, అది పరిస్థితి అండి. దౌర్భాగ్యం అండి, ఎవరో దాన్ని బాగు చేయలేరండి ఏ నాయకుడు వచ్చినా సరే. జగన్ గారా, చంద్రబాబు గారా? అంటే మరి ప్రస్తుతానికి చంద్రబాబు నాయుడు గారు అయితేనే బాగుంటుంది అనుకుంటున్నాను. ఎందుకంటారు? అంటే ఏమో అల్ల కొల్లాలో చాలా దూరం ఉంది. మేము రాత్రులు మేము నా చెప్తున్నాను, నైట్ వెళ్ళాలి, గంపలు పట్టుకుని వెళ్తాం. ఏడు బచ్చికెళ్ళి అంత దూరం ఇప్పుడు చూడలేదు, చెప్పాలి. మా దగ్గర డబ్బులు ఉంటాయని తెలిసాలి, గంపలు పట్టుకుని వెళ్తున్నాం. నలుగురు తయారవుతున్నారు డబ్బులు తీసుకుంటే గట్టిగా మాట్లాడతాకే లేదు, ఏం చేస్తాం? వాళ్ళకే భయం వేస్తుంటే వాళ్ళనే వాళ్ళు పట్టించుకుంటారు, వాళ్ళనే భయపెడుతుంటే దొంగల భయం ఎక్కువైపోయింది. దోపిడీ రాజ్యం కింద ఉంది, ఇది ఏం బాగాలేదు. ముందే చెప్తుంది
రూరల్ ఎవరు గెలుస్తారు, బుచ్చి గారా లేకపోతే వేణు గారు? చెప్పలేమండి, బుచ్చి గారు అంటే చెప్పలం. జన ఆయన ఇంకొక ఆయన ఎవరు ఉన్నాడు ఆయన అంటే బుచ్చి చౌదరి గారి మీద, బుచ్చి చౌదరి గారి మీద అంత మోజు ఏమి లేదు. ఏమో అతని మీద ఫస్ట్ నేమ్ మొన్న లేదన్నారా, మొన్ననే గాలిలో ఎలా వచ్చాడు వచ్చాడు అంతే. ఇక్కడ మాత్రం అదే వస్తుంది, అది అతని మీద ఉంది అలా గాలి. గౌతమి కోట్లంగల్ ఘాట్ నుంచి గౌతమి ఘాట్ దాకా మొత్తం రెడీ చేశారు, ఆయన చేశారు. హైదరాబాద్ లో ఐటీ కంపెనీలు రావాలి ఆయన దయ్యారు. అది కాకుండా అది వరకు ఇసుక కూలి వాళ్ళకి అందరికి పథకాలు రావడం అయినా మంచి డబ్బులు వచ్చే పని రావడం ఆయన దయవాల. నేను ఫస్ట్ నుంచి కూడా టీడీపీ పార్టీ, ఆయన దయవాల మొత్తం జరిగింది. కాకపోతే ఏంటంటే ఫస్ట్ లో మధ్యలో వైసీపీకి ఛాన్స్ ఇచ్చారు, చేసాడు అంటే ఆయన ఏం చేయలేదు, అలాగే చేసేవారు. మరి ఈయన వచ్చాక కొంచెం డౌన్ అయింది. డౌన్ అయింది. ఈసారి రాజమండ్రి రూరల్ లో బొచ్చే గారికి ఛాన్స్ ఉంటుందా, చెల్లిపోయిన వేణు గారికి ఛాన్స్ ఉంటుందా? బొచ్చే గారు పార్టీ ఫీలింగ్ పార్టీ ఫీలింగ్ అని ఆయన ఫస్ట్ నుంచి టీడీపీ పార్టీ కదా, పార్టీ మారిన చరిత్ర ఆయన దాంట్లో లేదు. మీకు పార్టీ ఫీలింగ్ తో బుచ్చే గారు చెప్తున్నారు అంటున్నారు, ఏ పార్టీనే ఒకటే. ఇప్పుడు అలా అయితే జనసేన కూడా ఇష్టపడతారు, ఆయన వస్తాడు కదా, ఎవరు వచ్చినా ప్రజలు మంచి చేస్తారు. డబ్బులు అనుకేసుకున్నాడు అనుకేసుకున్నాడు. బుచ్చే గారు ఖచ్చితంగా వెళ్తారంటారు కదా, ఆయన నా వరం అంతా డెవలప్ చేసాడు. వేణు గారు ఆయన గురించి నాకు ఐడియా, ఆయన గురించి తెలితే నేనే చెప్తాను. నాకు ఆయన వేరే మనిషిని చూడలేదు, చూడలేదా? ఇక్కడ పోటీ చేస్తున్నారు మరి, చూడలేదు. మంత్రి గారు అయినా మనకి లాస్ట్ గవర్నమెంట్లో మంత్రి గారు మరి ప్రచారంలో ఉంటే తెలుస్తుంది. ఇప్పుడు రోజానే ఫస్ట్లో సినీ ఫీల్లో చూసేవారు, ఇప్పుడు రాజకీయాలు చూస్తున్నారు. సినీ ఫీల్ని పరిచయం కాబట్టి రోజా రోజా అంటారు, లేదంటే ఆవిడ చేసిన మంచి పనులకి చూసి మెచ్చుకుంటారు. మరి ఆవిడే చట్ట పనులు చేస్తారు. ఇప్పుడు రోజా ఉన్నాను అంటున్నారు, రోజానే 10 మంది చేస్తున్నారు. ఏదైనా ప్రజలకు మంచి పని చేస్తే పని అవుతుంది, లేదంటే ఏమవుతుంది. ఈసారి జగన్మోహన్ రెడ్డి గారు గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నారా, లేకపోతే చంద్రబాబు గారు గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నారా? జగన్మోహన్ రెడ్డి గెలుపుతారు మాట్లాడుతుంది. జగన్ గారు ఎందుకు సార్? ఎందుకంటే మాకు దాని వల్ల ఆయన వల్ల కొద్ది మేలు కలిగింది. మేలు కలిగింది ఎలాంటి విషయాల్లో మేలు కలిగిందండి? ఆ మోడీ మళ్ళీ ఏమో వైఎస్ఆర్ చేత 18,000 ఇంటింటికి రేషన్ వస్తాం అలాంటి కొన్ని మేలు కలిగింది దానివల్ల. దానివల్ల మళ్ళీ ఆయన పరిపాలన అయితే నచ్చిందంటారు? నచ్చిందా? అదే ఆయనకే జగన్. ఈసారి రాజమండ్రి రూరల్లో ఏ పార్టీ గెలిచే ఛాన్స్ ఎక్కువ అనిపిస్తుంది, వైఎస్ఆర్సీపీ నుంచి పోటీ చేస్తున్న చెల్లిపోయిన వేణు గారా, లేకపోతే టీడీపీ కూటమి నుంచి పోటీ చేసే బొచ్చే చౌదరి గారా అంటే మీ ఒపీనియన్ ప్రకారం అసలు ఏంటి, ఎలా ఉండబోతుంది రాబోయే ఎన్నికల్లో? ఎవరు ముఖ్యమంత్రిగా గెలిస్తే బాగుంటుంది, ఇక్కడ రాజమండ్రి రూరల్లో ఎవరు ఎమ్మెల్యే గెలిస్తే బాగుంటుంది? ముఖ్యమంత్రిగా అయితే జగన్ గారు అండి. జగన్ గారు రూరల్ అయితే వేణుగోపాల్ గారు వస్తారని నమ్మకం. వేణుగారు వస్తారా? మరి నాన్ లోకల్ అంటున్నారు కొంతమంది, మరి అదే చూపిస్తుందా? లేదండి, వేణుగోపాల్ గారు వస్తారు. ఏంటి ధీమా? ఏంటి ధీమా అంటే చెప్పలేము, అందరూ అంటాం అంటే ప్రతి ఒక్కరూ వేణుగోపాల్. వేణుగారు అంటే ప్రభుత్వ పథకాలు ఏమన్నా మేల్ చేస్తాయనుకుంటున్నారా, లేకపోతే? అంతే అండి, జగన్ గారు చేసిందే ప్రభుత్వ పథకాల ద్వారా ఆయన నెగ్గుతారు. ఏం బాబాయ్ చెప్పండి, మీరు చెప్పండి. బాబు గారు అయితే బాగుంటుంది అనుకున్నారా, అదే జగన్ గారు మళ్ళీ వస్తే బాగుంటుంది అనుకున్నారా? మళ్ళీ చంద్రబాబు నాయుడు వస్తే బాగుంటుంది. సరే ఎవరండి? చంద్రబాబు నాయుడు వస్తే బాగుంటుంది. చంద్రబాబు నాయుడు గారు ఎందుకు సార్? ఎందుకంటే వీడు వచ్చింది అందరూ బాధ పడుతుంది, ఎవరు సుఖం లేదు. ఎవరు సుఖం ఎవరని పడ్డారు చెప్పండి? నవరత్నాలు ఏంటి నవరత్నాలు? నువ్వు మీకు 1,000 రూపాయలు వేసాయనుకోండి, ఇంటి సైడ్ సామాన్లు ఎంత అవుతుంది నెలకి? నెలకి ఎంత అవుతుంది అది చూడాలి. అది రేట్లు పెరిగిపోయాయి, రేట్లు అన్నీ పెరిగిపోయాయి. అది ఇచ్చిన అమ్మవాడు ఇస్తున్నాడు, అక్కడ 10 రూపాయలు తీసుకున్నాడు, 5 రూపాయలు ఇస్తున్నాడు. ఆ 10 రూపాయలు 5 రూపాయలు కూడేస్తున్నాడు కదా. అది ఇక్కడ ఇక్కడ బుచ్చే చౌదరి గారు గెలుస్తారా, లేకపోతే వేణుగోపాల్ రావు గెలుస్తారా వైఎస్ఆర్సీకి? బుచ్చే చౌదరి గెలుస్తారు. బుచ్చే చౌదరి గారు ఎందుకంటారు? అతను ఎందుకంటే ఏం చెప్తాం అంటే ఏంటండి, మంచితనం కాదండి, పార్టీ బట్టి వస్తుంది, పార్టీని బట్టి. ఇది రాజమండ్రి రూరల్ నియోజకవర్గం జనం మాట. ఆంధ్రప్రదేశ్లోని మిగిలిన నియోజకవర్గాల్లోనూ ప్రజాభిప్రాయం తెలుసుకోవాలనుకుంటే స్టేట్ యూన్ టు ఆధార్.